ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభ్రస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభ్రస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని దుఃఖకారకుడు. మరో విశేషం కార్తీక మాస ప్రారంభం. యమకోర ద్వారా ఏర్పడేటువంటి వివిధ రకాల బాధల్ని, ప్రతికూల పరిస్థితుల్ని నివారించుకోవటానికి ఈ కార్తీక మాసం చాలా ఉపయోగపడుతుంది. సర్వాంతర్యామి అయినటువంటి ఈశ్వరుణ్ణి రుద్ర రూపంలో ఈ మాసంలో ఆరాధించడం ద్వారా సకల ఈతి బాధలు కూడా కనుమరుగవుతాయి. శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు తొలగిపోయి ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యాలు నిర్వహించి తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈ కార్తీక మాస ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, సాయంత్రం 6:31 వరకు ఉంది. వారం శిరవారం లేదా శనివారం. నక్షత్రం విశాఖ, తెల్లవారుజామున 5:12 వరకు. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. ఈరోజు ప్రత్యేకత కార్తీక మాస ప్రారంభం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి వృషభ క్షేత్రంలో, కుజ సంచారం నీచ స్థితి కర్కాటక క్షేత్రంలో, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, రవి సంచారం నీచ స్థితి తులాక్షేత్రంలో, శుక్ర బుధుల సంచారం వృచ్చిక క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి స్వక్షేత్ర స్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివేకంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక పరంగా ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు బలాన్ని చేకూర్చుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆర్థిక పరంగా ఫలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక మాస ప్రారంభ సందర్భంగా ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశాజనకంగా మారుతాయి. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ధైర్యంతో మహిళలు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా విమర్శలకి గురి అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విరోధాలు నియంత్రించలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యమవుతాయి. మహిళలకు ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. పోటీతత్వం పెరుగుతుంది. ప్రాముఖ్యత తగ్గినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా
ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు విద్యార్థులు నియంత్రించగలుగుతారు, అయినప్పటికీ పొరపాట్లు గ్రహించలేకపోతారు. ఈరోజు మిథున రాశివారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతోషంగా కొనసాగించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు సంకేతాలు గోచరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు శ్రమతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరుణ్ణి దర్శించడం స్మరించడం పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గ్రహ విషయాల్లో అనుకూలతని పెంచుతాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నిర్వహించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విషయాలు స్ఫూర్తిని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. పునః ప్రయత్నాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం వ్యవసాయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన ఈశ్వర స్మరణ ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే గృహ విషయాలు అనుకూలం ఆర్థిక విషయాలు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లోనూ బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థులు విద్యాపరమైనటువంటి అంశాలపై పరిశోధనలను కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక విరోధాలు మనస్పర్ధలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాళయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. అయినప్పటికీ గట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విద్యపై పట్టు బిగించగలుగుతారు. అనుకూల పరిస్థితులు మహిళలు ఆహ్వానించినప్పటికీ సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అన్ని రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర స్మరణ ఉపకరిస్తుంది. ఈశ్వరాభిషేకం ప్రతికూలతని తొలగిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా చేపట్టగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కఠిన నిర్ణయాల ద్వారా విషయాలు సాధ్యపడతాయి. అనిచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. అనిచిత పరిస్థితుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరచుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి నెమ్మది నెమ్మదిగా విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు కూడా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. కఠిన నిర్ణయాలు రాజకీయ రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆందోళన వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారు పొందలేకపోతారు. అనిశ్చిత వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆందోళనకర కార్యక్రమాలు నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని పెంచుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. గృహ విషయాల అనుకూలం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడుల విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కూడా లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. నెమ్మది నెమ్మదిగా కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. మిత్రులతోటి శత్రుత్వాలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపారపరంగా తగ్గుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు మహిళలకు కొనసాగుతాయి. ఆందోళన ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. బలమైనటువంటి శత్రువుల ద్వారా ప్రతికూలత పెరుగుతుంది. సమస్యలు జటిలమవుతాయి. అభద్రతాభావం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని విషయాలు అంతిమంగా పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు కొనసాగుతాయి. మహిళలకు ఆందోళన ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక చింతన పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి.
ఆర్థిక విషయాలు అలజడి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు పొందటానికి ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు లోపిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, ఆందోళనకర పరిస్థితులు నియంత్రించి తద్వారా విజయాలు సాధించాలని, ఆధ్యాత్మిక ధోరణితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతని పొందాలని, కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.